ఆ గ్రీనరీ వల్ల మంచి మనకి మంచి ఎయిర్ కానీ మన పొల్యూషన్ కంట్రోల్ చేసుకుంటారు కానీ అన్నిటి బాగుంటుంది. అటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గో పూజ దగ్గర నుంచి తెలవగానే ఏదైతే కార్యక్రమంలో 3:15 నుంచి ఏకాంత సేవ అంటే రాత్రి 10:30 PM క్లోజ్ కాబోతూ ఉంది. అంటే ఇయర్లీ దీంట్లో ఒక 14 సేవా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని దేవస్థానంలో ఈవో గారు ఇక్కడ డిపార్ట్మెంట్ సంబంధించిన వారందరూ కూడా తీసుకోవడం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం వల్ల భక్తులకి అవకాశం ఉపయోగించుకోవటం, అదే కాకుండా కూడా దేవస్థానం కూడా మంచి రెవెన్యూ సోర్సెస్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే టైంలో ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఒకప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా 1,00,000 రూపాయలు చేసి తర్వాత అది ఈరోజు ఆ ఉదయోత్సవ సేవ 1,00,000 రూపాయలు ఈరోజు ఆ టికెట్ కూడా నడుస్తూ ఉంది. అందువల్ల ఇది ఇటువంటి కార్యక్రమాల్లో భక్తులు కూడా పార్టిసిపేట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు అన్ని కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేసి ముందుకు పోవటం, స్వామివార్ల ఆశీస్సుల కోసం కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారు మా ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సేవలు ఉపయోగించుకుంటారు. ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన యువ గారు కానీ వారి స్టాఫ్ గురి మనస్ఫూర్తిగా వారికి విషయం చెప్తున్నాను. నేను కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఏంటంటే రాత్రి 10 ఉంది, నేను ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాను. నేను 2-3 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను. చక్కగానే అక్కడ ఆఫీసర్స్ కానీ దీనికి సంబంధించిన